ఈ మధ్య అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ద వీగూర్ హ్యూమన్ రైట్స్ పాలసీ యాక్ట్ 2020 సైన్ చేశారు. ఈ యాక్ట్ ప్రకారం చైనా అధికారులు ఎవరైతే వీగూర్ ముస్లిం పట్ల మానవ హక్కుల ఉల్లంఘన చేశారో వాళ్ళపైన ఆంక్షలు విధిస్తే అమెరికా. ఈ చర్య చైనాకి ఎటువంటి పరిస్థితుల్లో ఇష్టం లేదు, చైనాకి చాలా కోపం వచ్చింది కూడా. అయితే వీగూర్ ముస్లిమ్స్ అని చెప్పి చైనాలో జిన్జియాంగ్ ప్రావిన్స్లో ఉంటారు. వీళ్ళ సంస్కృతి కానీ, వీళ్ళ యొక్క గుర్తింపు కానీ, వీళ్ళ యొక్క భాష ఆచారాలు కానీ వేరుగా ఉంటాయి. చైనీస్ కల్చర్కి వీళ్ళ కల్చర్కి పెద్దగా సంబంధం ఉండదు. వీళ్ళు ముస్లిం మైనారిటీస్. ఐక్యరాజ్య సమితి ప్రకారం 1 మిలియన్ ఉయ్గూర్ ముస్లిమ్స్, అంటే దాదాపు 10 లక్షల ఉయ్గూర్ ముస్లిమ్స్ను చైనా వొకేషనల్ స్కిల్ ట్రైనింగ్ సెంటర్స్ పేరిట నిర్బంధించి వాళ్ళపైన చైనీస్ కల్చర్ను, చైనీస్ భావజాలాలను రుద్దుతుందంట. భయంకరంగా క్యాంపుల్లో వాళ్ళని పెట్టేసి, జైలు లాంటి క్యాంపుల్లో ఉయ్గూర్ ముస్లిమ్స్ను చైనీస్ కల్చర్లో కన్వర్ట్ చేయాలని చెప్పి చైనా యొక్క ఆలోచన. ఈ దిశగా చైనా చేస్తూ వాళ్ళ యొక్క మానవ హక్కుల్ని కూడా పూర్తి స్థాయిలో కాలరాస్తోందంట. కొంతమంది అఫీషియల్స్ అయితే ఉయ్గూర్ ముస్లిమ్స్ అసలు ఆ ముస్లిం మైనారిటీ ఎగ్జిస్టెన్సే లేకుండా చేయాలని చెప్పి పథకాలు పన్నుతున్నారంట. వీళ్ళందరిపైన అమెరికా తీవ్రమైన ఆంక్షలు విధించింది. అయితే ఇక్కడ మనకు తెలియాల్సింది, ఈ ఉయ్గూర్ ముస్లిమ్స్ ఎవరు, ఈ జిన్జియాంగ్ ప్రావిన్స్ అంటే ఏంటి. జిన్జియాంగ్ ప్రావిన్స్ అనేది చైనాలో ఫార్ వెస్ట్లో ఉన్న ఒక రీజియన్ అన్నమాట. దాన్ని అటానమస్ రీజియన్ అని కూడా అంటారు. చైనా కంట్రోల్లో ఉంటుంది జిన్జియాంగ్. చైనాలో ఉన్న అన్ని ప్రాంతాల్లో కల్లా అతిపెద్ద ప్రాంతం జిన్జియాంగ్. ఈ ప్రాంతంలో ఎక్కువ మంది ఉయ్గూర్ ముస్లిమ్స్ ఉన్నారు. ఈ జిన్జియాంగ్ ప్రావిన్స్కి చాలా అంతర్జాతీయ సరిహద్దులు ఉన్నాయి. మంగోలియా, రష్యా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇండియా, ఈ దాదాపు 8 దేశాలతో జిన్జియాంగ్ ప్రావిన్స్కు ఇంటర్నేషనల్ బార్డర్ ఉందన్నమాట. ఈ పరిస్థితిలో దీనిలో ఉన్న ఉయ్గూర్ ముస్లిమ్స్కి సెంట్రల్ ఏషియన్ కంట్రీస్కి సంబంధాలు ఉన్నాయి. వీళ్ళు మాట్లాడే భాష టర్కీ భాష దగ్గరగా ఉంటుందన్నమాట. వీళ్ళు వాళ్ళ సంస్కృతిని, వాళ్ళ యొక్క గుర్తింపుని సెంట్రల్ ఏషియన్ దేశాలతో కనెక్ట్ చేసుకుంటూ ఉంటారు. చైనా కల్చర్ వేరు, ఉయ్గూర్ ముస్లిమ్స్ కల్చర్ వేరు అన్నమాట. సో చైనా ఏమనుకుంటుందంటే వీళ్ళపైన వాళ్ళ కల్చర్ రుద్దాలని. ఈ మధ్య చైనా పోకడలు హాంకాంగ్ విషయంలో, తైవాన్ విషయంలో, ఉయ్గూర్ ముస్లిమ్స్ విషయంలో ప్రపంచం మొత్తానికి కంటగింపుగా ఉంది. అమెరికా ఈజ్ అ స్ట్రాంగ్ ఓటరీ ఫర్ డెమోక్రసీ, ప్రజాస్వామ్యాన్ని సపోర్ట్ చేయాలని అమెరికా ఎప్పుడు కోరుకుంటుంటుంది. అది ఎలాంటి ప్రజాస్వామ్యం పక్కన పెడితే, ప్రస్తుతం మాత్రం అమెరికా చైనాకు వ్యతిరేకంగా చాలా చర్యలు తీసుకుంటుంది. అమెరికా ఇలాంటి ఆంక్షలు విధించడాన్ని ఉయ్గూర్ హ్యూమన్ రైట్స్ ప్రాజెక్ట్ UHRP అనే సంస్థ, ఒక సంస్థ ఉంది ప్రపంచవ్యాప్తంగా ఉయ్గూర్ మానవ హక్కుల గురించి డిస్కస్ చేసి కాపాడే సంస్థ, ఆ సంస్థ అమెరికా చర్యని చాలా ఆహ్వానించింది, గొప్పగా ఉందని పలికింది.